పదిహేనో అధ్యాయం లూకా సువార్త 10వ వాక్యం. అటువలనే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత చూస్తే అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మారు మనసు తన మనసు మారకుండా ఎవడైనా చనిపోయినట్లయితే వాని యొక్క స్థితి ఘోరముగా తయారవుతుంది కనుక నిత్య అగ్నిగుండానికి అతడు ప్రవేశించి కెన్నరలో రాకుండా అందులోనే వేతన పడవలసి వస్తుంది కనుక దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తారు? దేవుని బట్టి సంతోషిస్తారు, డబ్బు ఇచ్చుటను బట్టి కాదు. అర్థమవుతుందండి, ఏదేదో పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేసుటను బట్టి కాదు, ఇంకా ఎలాంటి చక్కటి పాట పాడుట వలనో ప్రసంగించటం వలనో సంఘ పెద్ద అయినందు వలనో దేవుడు సంతోషించటం లేదు, కానీ పాపములో ఉన్నటువంటి ఒక వ్యక్తి మారు మనసు పొందితే ఆయన సంతోషిస్తాడట. దేవునికి స్తోత్రం. చర్చికి వచ్చే కాదు, బైబిల్ కొనుక్కుంటే కాదు, భక్తి వేషాన్ని వేస్తే కాదు, దేవుడు సంతోషించేది ఎప్పుడంటే ఒక వ్యక్తి మనసు మారాలి. దేవునికి స్తోత్రం. నటించే వాళ్ళు కూడా ఉంటారండి, బలి పిచ్చాలని చేస్తారు చెప్పేవాళ్ళని కదా కొంతమంది. ఆహా, ఏం చెప్పాను అంటే అంటే ఇప్పుడు దాకా పెద్ద పెద్ద కేకలు వేసుకొని చెప్పేవాళ్ళు. ఏందండి దానికి అర్థం ఏమిటి? నువ్వు చెప్పలేదు అంటే మనసు ఎటు ఉంది చెప్పండి? ఎటో ఉంది. మనిషి మాత్రం ఇక్కడే ఉండింటే ప్రయోజనం ఏం లేదు కదా. అందుకని మీరు కాస్త వింటున్నారని నేను కూడా చూడండి, మారు మనసు లేకుండా మీకు వాక్యం చెప్పటం లేదు. దేవునికి స్తోత్రం. మారు మనసు లేకుండా చెప్పేవారు కూడా ఉన్నారు. వాక్యం చెప్పడానికి, పాట పాడడానికి, చర్చికి రావడానికి మారు మనసుకు సంబంధం లేదు. మారు మనసు వేరు, చర్చిలో సభ్యులుగా చేరడం వేరు. మీరు అనుకుంటున్నారేమో చర్చికి వచ్చిన వాళ్ళందరూ మారు మనసు పొందారని, పొరపాటును కాదు. మీరు అనుకుంటున్నారేమో బోధించేటువంటి వారంతా మారు మనసు పొందారని, పొరపాటున కాదు. మారు మనసు పొందినటువంటి వారి లక్షణాలు, వారి తగ్గింపు, వారి జీవిత విధానం, వారి నిస్వార్థమైన బ్రతుకు ప్రత్యేకంగానే ఉంటుంది. అర్థమవుతుందండి, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఈ రాత్రి నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, మీరు చర్చికి వెళ్తున్నారు మంచిదే, కానీ మారు మనస్సు మీలో ఉందంటారా? మనస్సు మారిందంటారా? అర్థమవుతుందండి, మనస్సు మారటం అంటే ఏమిటండి? చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను నేను. నేనేదో మర్మాలు చెప్పడానికి రాలేదు, కానీ కొంచెం విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో యేసు ప్రభు వారు ఒక చిన్న ఉపమానాన్ని చెప్పారు. ఆయన ఏమిటంటే, ఇద్దరు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారుల్లో ఒకడు చిన్నవాడు తన తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నాకు రావాల్సిన వాట నాకు ఇవ్వండి అని అడిగాడట. ఇదేమిట్రా, నీకేం తక్కువైందని వాట అడుగుతున్నావు? ఏమైంది నాన్న నీకు, ఎందుకు వాట అడుగుతున్నావు అని ఒకవేళ తండ్రి ప్రశ్నించవచ్చు. అతనే ఉంటాడంటే, ఇదంతా కాదు, నేను నీకు పుట్టానా లేదా? పుట్టాను. నేను పుడితే నేను నాకు ఆస్తి వస్తుందా రాదా? నువ్వు నీతిమంతుడివి, న్యాయమంతుడివి, నువ్వు చెప్పు, పెద్ద మనుషుడు కదా, వస్తుందిరా నా ఆస్తిలో సగభాగం నీకే వస్తుంది, వస్తే నాది నాకు ఇచ్చేయి. నేను అంటాను, నన్ను ఇచ్చినందుకు కాదు, నన్ను నీకు ఎందుకు ఏం బాధ వచ్చింది చెప్పను, నువ్వు నా ఆస్తి నాకేదో ఇచ్చేయి. తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు తన ఇష్టం వచ్చిన ప్రాంతానికి. తన ఇష్టం ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడో అక్కడికి వెళ్ళాడు, ఏం చేయాలనుకుంటాడో అది చేస్తున్నాడు. కారణం ఏమిటంటే, ఆస్తి తండ్రి దగ్గర తీసుకున్నాడట. నేనంటాను, ఆస్తి అనేటువంటిది ఏమిటి? ఆ ఆస్తి అనేటువంటి తండ్రి ఎవరికి చూసినగా ఉన్నారంటే, సృష్టికర్త అయిన దేవునికి చూసినగా ఉన్నారు. ఈ తప్పిపోయినటువంటి లేదా చిన్న కుమారుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే,
దేవుడిని లెక్కలేనటువంటి వాడు, పాపాన్ని వాంఛించినటువంటి వ్యక్తికి గుర్తుగా ఉన్నాడు అతడు. ఇతనికి ఏం ఆస్తి పంచాడు దేవుడు? ఆ తండ్రి మీరు అనుకోవచ్చు, మరి మేము మాకే ఆస్తి లేవు కదా, మేము మామూలుగా ఉన్నాం కదా, దేవుడు వాడేడో అనుకోవచ్చు. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకేం ఆస్తి ఇచ్చారంటారు? ఒకసారి మీరు ఆలోచించండి, మనకేదైనా దేవుడు ఆస్తి ఇచ్చారంటారా? ఏమిచ్చారంటారు? ఏమిచ్చారో చెబుతానండి. ఒక అడుక్కునే అబ్బాయి వచ్చి, బాబు ఒక రూపాయి ఇండియా ఆకలి అవుతుంది, 2 రూపాయలు ధర్మం చేయండి బాబు బాబు అని అడుగుతున్నాడు. కుర్రాడు, మంచి యవనస్తుడు, ఒక 20-21 సంవత్సరం కుర్రాడు. ఇదికి ఎట్లా బుద్ధి చెప్పాలా అని అక్కడ ఒక అధికారి చూస్తూ, అరే నాన్న ఇట్లారా నీకు డబ్బులు ఇస్తాను అన్నాడట. వచ్చాడు దగ్గరికి. ఏమిటి ఈ వయసులో అడుక్కుంటున్నావు అని అడిగాడు. ఈ వయసులోనా డబ్బులు లేక అడుక్కుంటున్నా. డబ్బులు లేవా? ఏం ఆస్తి లేదా నీ దగ్గర? రూపాయి కూడా లేదు. మీ నాన్నకి ఏమి ఇవ్వలేదా? ఏమివ్వలేదు. నీ దగ్గర ఏమీ లేదా? ఏమీ లేదు. ఏదైనా ఉంటే అమ్ముకోపోయా? ఏమి లేదండి, నా దగ్గర ఉంటే అమ్ముకోపోయా, అందుకని అడుక్కుంటున్నాను. సరే నీ దగ్గర ఏమి లేదా? సరే ఒక మాట చెబుతాను వింటావా అని అడిగాడు. ఏమిటండి అని అడిగాడు. నీ లోపల శరీరంలో 2 కిడ్నీలు ఉంటాయి, వాటిలో 1 2 లక్షల రూపాయలు ఇప్పిస్తాను. 2 లక్షల రూపాయలు ఇప్పిస్తావా? నాకు వద్దు. 2 ఎంత? 4 లక్షల రూపాయలు అబ్బాయిలు ఉన్నాయి, ఇవ్వా వాటిని ఇవ్వవా? సరే నీకు ఎన్ని కళ్ళు ఉన్నాయిరా? 2 కళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క కంటికి కనీసం 3-4 లక్షలు ఇప్పిస్తాను. ఇస్తావా? ఎవనొస్తుంది కదా, ఒక 5 లక్షలు ఇప్పిస్తానులే ఒక కన్ని. అమ్మో నేనేమన్నాయో, 2 కళ్ళు ఎంత? మరలా ఒక 10 లక్షలు వేసుకోండి. సరే అది ఇవ్వవా? అరే స్మార్ట్లో నీకు గుండె ఇస్తావా? ఎవనొస్తుడు గుండె ఎంతమంది కోరుకుంటారండి? డబ్బులు ఉన్న వాళ్ళు కోరుకోరంటారా? కోటీశ్వరులు చాలామంది ఉన్నారు, వెంటనే గుండె కానీ ఇచ్చేస్తే ఈ పనికి మాలిన గుండె ముసలి గుండె ఎందుకు? యవనస్తుడు గుండె కానీ ఇస్తే 10 లక్షలు అని ఇవ్వరంటారా? ఇచ్చేస్తారు కదండి, ఇస్తారు. గుండె ఇస్తారా? అమ్మో ఎట్లా, అరే ఏంటి అబ్బాయి గుండె ఇవ్వా? ఇంకా ఏదేదో అడిగాడు తన ఫాంట్లన్నీ. బతుకున్నప్పుడు తీస్తే పనికి వస్తాయి కదా, అవన్నీ ఇచ్చారా? ఏం నీకు ఆస్తి లేదంటున్నావు కదా, ఇన్ని డబ్బులు, ఇన్ని డబ్బులు వస్తాయి తీసుకుందో కానీ. అమ్మా నాకు వద్దు. ఏమి ఎందుకంరా, ఈ ఆస్తి ఎవడిచ్చాడు? మీ నాన్న, మీ అమ్మను సంపాదించుకున్నావా? ఈ ఆస్తిని, దేవుడు ఇచ్చినటువంటి ఆస్తిని ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నాడు. దుర్వ్యాపారమును, దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి దానికి, దాంతో దుర్వ్యాపారము చేస్తున్నాడట. దుర్వ్యాపారం అర్థమవుతుందండి, మోకాళ్ళు ఏదో గుజ్జుండిద్ది అంట కదా, అది ఎంతకి ఇస్తారో? అది అరిగిపోయి కదా ఇప్పుడు మన వాళ్ళు ముసలాలు అవుతుంది, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయండి. యవనస్తుడికి ఎంత బాగుండిద్దండి ఆరోగ్యం? ఇది ఎవడిచ్చాడండి? ఈ ఆస్తి ఎవరిదండి? దేవుడిది కాదా? దేవుడు నీకు ఇవ్వలేదా? ఒకడు బలి అంటున్నారండి, బలి, దేవుడు మాకు ఏం మేలు చేశాడండి, మాకేమిచ్చాడండి? 2 పళ్ళు రాల్చే అర్థమైందండి, ఏమిచ్చాడో. పళ్ళు లేకపోతే దేవుడిచ్చిన ఆస్తి యొక్క విలువేమిటో నీకు అర్థమవుతుందండి? అర్థం కాదంటారా? చెప్పరంటే పళ్ళు లేకపోతే బలే ఉండదు కదా మనకి, చెప్పరు. అందానికే కాదండి పళ్ళు ఇచ్చింది, దాన్ని ఏం చేయాలి? మాంసం తింటారా? మన ముందు పళ్ళు మన ముసలకోలు వామో పళ్ళు పోతే మామూలు బాధ కాదు అది. ఒకళ్ళు ఎన్ని రాలు కొట్టుకొని ముందు పళ్ళు ఉంటాయా ముందు అని అంటుంటారు ఒక్కొక్కరు. పాపం వాళ్ళ బాధ అంటే నరకం అది. కానీ ఇది ఎవడేవో అమ్మిస్తుందా, నానిస్తారు, ఎవరిస్తారు చెప్పండి ఈ ఆస్తిని? ఎంత విలువైనటువంటి దాన్ని ఇచ్చాడండి, అవును కదా, కవనా కదా? ఎంటుకలు ఎవరు ఇచ్చారండి? బ్రదర్, ఆ బ్రదర్కి భర్తలు కాదండి, బాధపడమాకండి. ఎంత బాగుండేదండి ఆయన జుట్టు, బాగా బాగలేదా యవన కాలంలో? ఒకసారి ఫోటోలో చూసుకుంటే ఆయనకి ఎంత ఎంత నా జుట్టు ఇప్పుడే ఇప్పుడు ఇట్లా అయిపోయింది కానీ నా పెళ్ళైన కొత్తలో ఉండేది అబ్బా అబ్బా అనుకుంటున్నాడు. కానీ జుట్టు ఖరీదు ఎంత అండి? 2 లక్షలు పెడితే జుట్టు మలిపించేవాడు ఎవడైనా ఉన్నాడా? 2 లక్షలు చెప్పరేంటండి బ్రదర్? 2 లక్షలు ఇచ్చే జుట్టు మలిపించేవాడు ఎవడు? దమ్ము ఎవరికైనా ఉందా? ఎవడిచ్చాడండి ఈ ఆస్తిని? నాకు తెలిసినటువంటి ఆయన ఉన్నాడు, మరి బ్రదర్ వాళ్ళకి ఎట్టపోయిన జుట్టులు నాకు తెలియదు కానీ, నాకు తెలిసిన ఆయన ఏదో పూయకూడదు పూసుకొని జుట్టు పోగొట్టుకున్నాడు. అంత అర్థమవుతుందండి, జుట్టు అంతా ఆల్ క్లియర్. దాంతో పోసుకుంటే ఏమైంది? మురికితో సహా ఎంచుకలు కూడా వెళ్ళిపోతాయి. ఈ ఆస్తి ఎవడిచ్చాడంటే సృష్టికర్త అయిన దేవుడు ఇచ్చాడు. ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటున్నారండి,
ఇది నా ఆస్తి, నా ఇష్టం, నా స్వాస్థ్యం, నా ఇష్టం, నా వయసు, నా ఇష్టం, నా బలము, నా ఇష్టం, నా యొక్క శక్తి. నేను ఏదైనా చేయగలను, బలం ఉంది కనుక, వయసు ఉంది కనుక ఏదైనా చేయగలను, ఎవడైనా కొట్టగలను, ఏదైనా చేయగలను. ఇది ఎవరిదండి ఆస్తి? దేవుడిది కదా. ఇది ఆస్తిని పంచుకుని వెళ్ళి దుర్వ్యాపారము చేసి ఆస్తి అంత ఖర్చు పెట్టేశాడట. ఖర్చు అయిపోయిన తర్వాత ఏమిగిలింది అయ్యగారి దగ్గర? ఏది మిగలలేదు. అప్పుడు ఏది మిగలనప్పుడు అయ్యగారికి ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చాడట. పోనీలే, అప్పుడైనా గుర్తొచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలా తండ్రి, చాలా మందికి అప్పుడే గుర్తొస్తారు. ఎప్పుడు? ఇవేంటి టింగ్ టిక్ టింగ్ టిక్ టింగ్ టిక్ టింగ్ టిక్ కొడతారు, అదేంటి తాళాలా, తాళాలు తాళాలు తీసుకుని ఎప్పుడంటే భజనకి అని భజనకెళ్ళి ప్రార్థనకి వెళ్ళి ఏమండి ఇక అప్పుడు వెళ్తారు. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఎప్పుడమ్మా? ఎవరైనా యవనస్తులు నమ్ముకుంటే వాళ్ళని బలి బెదిరిస్తుంటారు వీళ్ళు. ఏమిటి అప్పుడే ఏం వయసు పోయింది నేను నీకు దేవుని నమ్ముకున్నా? అప్పుడే ఏం వయసు పోయిందే, ఏం వయసు పోయిందిరా నీకు దేవుని నమ్ముకున్నావు అంటున్నారు. అంటే ఎప్పుడు నమ్ముకోవాలని వాళ్ళ ఉద్దేశం? వయసు పోయిన తర్వాత ఎప్పుడు నమ్ముకోవాలి దేవుణ్ణి అమ్మా? వయసు ఉన్నప్పుడు, వయసు పోయిన తర్వాత. వయసు ఉన్నప్పుడు ఏం చేయాలి? వ్యాపారాలు చేయాలి. ఆస్తి ఎంత కరగ తీసుకోవాలంటే ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. ఏమండి మస్తాను గారా వెళ్ళి వ్యాపారం చేస్తే ఏమైంది? పోయిందా పోలేదా? వ్యాపారం చేయాలి, వ్యాపారంలోనే పోయిందిగా. పోయితే పోదా, ధర్మం చెప్పండి. వ్యాపారం చేసినటువంటి వారికి ఆస్తి ఉన్నది పోయితే పోదా? చెప్పారండి నాతో, నేను మిరపకాయ వ్యాపారం చేశానండి, పత్తి వ్యాపారం చేశానండి, ఆ వ్యాపారాలన్నీ కూడా చేశానండి, రకరకాల వ్యాపారాలు చేశానండి, వ్యాపారాల్లో ఉన్నది ఉన్నదంతా పోయిందండి అనేటువంటి నువ్వు చెప్పావో చెప్పలేదు నాకు. వ్యాపారం చేసినటువంటి వానికి తన ఆస్తి పోయింది అంటున్నాడు. అయితే ఇతను చేసినటువంటి వ్యాపారం ఏంటంటే దుర్వ్యాపారం. ఈ వ్యాపారంలో ఆస్తి అంతా ఖర్చు అయిపోయిందట. ఇప్పుడు వ్యాపారంలో అయిపోయిందాక దేవుని దగ్గరికి రారు ఇల్లు. అంత వయసు అయిపోవాలి, ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత కానీ దేవుని దగ్గరికి రారు. అంతా ఇచ్చేసిందంతా వానికి ఖర్చు పెట్టేసి ఆ పందులోడి దగ్గరికి వెళ్ళి పందుల దగ్గర కూడా పొట్టు తింటానికి కూడా వీలు లేక అప్పుడు కానీ గుర్తొచ్చాడట. ఆ దానికి సాదృశ్యంగా ఇప్పుడు మనవాళ్ళు ఏమంటారంటే, యవనస్తులు ఎవరైనా దేవుని దగ్గరికి వస్తుంటే వాళ్ళని రానివ్వరు. ఇప్పుడే ఏం వయసుపోయింది నీకు? అప్పుడే నీకు బాప్తీసమా? అసలు ఎవరు నీతో చెప్పింది? ఏ పాస్టర్ గారు చెప్పారు అనేటువంటి బెదిరిస్తుంటారు కొంతమంది. అయినా ఎప్పుడు నమ్ముకోవాలి దేవుణ్ణి? ఎప్పుడు దేవుని మందిరానికి రావాలి? ఏ వయసులో దేవుని నమ్ముకోవాలి? ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఉదాహరణ చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చిన్నప్పుడు నాకు తాటిత్తనం దొరికింది. తాటిత్తనం, మూడు ఇత్తనాలు ఉంటాయి కదా, ఒక తాటికాయలు ఎన్ని ఇత్తనాలు ఉంటాయి? మూడు ఇత్తులు ఉంటాయి. మూడు ఇత్తనాల్లో ఒక ఇత్తనం నాకు వాటా. ముగ్గురు వెళ్ళి ఏర్కొచ్చుకుంటే ఒక ఇత్తనం దొరికింది. దాన్ని తీసుకొచ్చుకొని ముందే ముగ్గురు కలిసి ఐక్యత కాల్చుకున్నాం. దాన్ని కాల్చి తింటారు. మరి మీ ఊళ్ళో తాటి పళ్ళు తింటారో లేదో నాకు తెలీదు. మా ఊళ్ళో కాల్చుకొని తాటి పళ్ళు, అబ్బాయి ఎంత బాగుంటాయో, ఇందుకు గుజ్జు ఇప్పుడు మామిడికాయలకు వచ్చినట్టు వచ్చేటప్పుడు, ఇప్పుడు కూడా వస్తుంది కాల్చుకొని తినండి. తీసుకొని వచ్చి ఇంటికి నా వాటా ఇత్తనం తీసుకుని వచ్చరికే నా తర్వాత ఇంకిద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళలో నాకు పెట్టు నాకు పెట్టు నా రే రే ముగ్గురు కలిస్తానండ్రా అనింది మా అమ్మ. సరే ముగ్గురు కలిసిందామంటే ముగ్గురు మూడు సగాలు కోసుకోవటానికి కుదరదు కదా మామిడికాయ బద్దలాగా. ఎవడన్నా కానీ ముందు దాన్ని ఒకరి తర్వాత ఒకడు చేకాలి. దాన్ని ముగ్గురు కలిసి చేకటానికి కూడా వీలుండదు. అందుకని వరుసపడ్డాం, ఫస్ట్ నేను, తర్వాత నా తర్వాతడు, తర్వాత ఇంకొకడు చంటోడు. సరే ముందు ఎవరు చేకాలి? దాన్ని తెచ్చుకున్నాను నేనే కదా. నేను ముందు పెద్ద నోరు పెట్టి లాగేస్తున్నానండి. కుప్పలు కుప్పలు వస్తుంది గుజ్జు ఫస్ట్ ఫస్ట్ నాకు. ఎట్లా గట్ట వాడు గెలిచాడు నా తర్వాత. వాడికి వచ్చింది, వాడికి వస్తే వాడు ఉన్న వరకు చూకేశాడు ఇంకొకసారి. వాడు దొరుకుని చీకేశాడు. చివరిలో మూడు వాడికి ఇచ్చాం. వాడు చేకాలా చేకాలా నిశ్చేశాడు అవతల. సిద్ధుములు వేసాడు. ఏమిటి ఎందుకు వేసేవారు అందులో అంటే, అన్న సగం మొత్తం చీకాడు, వీడి తర్వాత కొండలన్నీ చీకాడు, ఇంక నాకొద్దిది తెల్లగా అయిపోయింది ఇక జుట్టంతా. జుట్టు ఏమైంది చెప్పండి దానికి? ఇక
ఉన్న గుజ్జంతా దొరుకున్న తర్వాత అంటే మిగిలింది ఏమిటి చెప్పండి? తెల్ల పీసులు మిగిలింది, తెల్ల తెల్ల పీసులు మిగిలింది. దానికి ఏంటది తాంటెత్తున్నాను. అప్పుడు వాడికి ఇస్తే వాడికి ఇష్టం లేదు. ఇప్పుడు మనోళ్ళు ఏమంటారంటే ఉన్నదంతా లోకం కొరకే గుజ్జంతా వాడికి ఖర్చు పెట్టేసి ఇప్పుడు ఉన్న ఎంట్రుకలు నడిచిపోయిన తర్వాత ఇంకప్పుడు దిగుతారు భక్తులోకి. గుజ్జు అయిపోయిన తర్వాత అర్థమవుతుంది, జుట్టు తెల్ల పడిన తర్వాత ఎప్పుడు ఇవ్వాలి దేవునికి చెప్పండి. అమ్మా బాల్యదినములు అందేనా, పని పాట లేకుండా దేవునికి స్తోత్రం చూద్దాం. ఎప్పుడు ఇవ్వాలి దేవునికి సమయం చెప్పు. యమన కాలంలోనే మీ బాల్యదినంలోని మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెబుతారు, అవును కదండి? అయితే వయసు అయిపోయిన తర్వాత ఒకవేళ పర్వాలేదు, తెలియకపోతే పర్వాలేదు, తెలుసు కదా మనకి, తెలుసో తెలియకో పాపం చేస్తే దేవుడు క్షమిస్తారు. కానీ దేవుని గురించి తెలిసిన తర్వాత వచ్చే సంవత్సరం ఆ తర్వాత ఆ తర్వాతని ఆస్తి ఎంత ఖర్చు పెట్టుకుంటే ప్రమాదం జరగొచ్చేమో, అవును కదా? అయితే ఒక విషయాన్ని గ్రహించండి, ఈ తప్పిపోయినటువంటి కుమారుడు తను తప్పిపోయిన తర్వాత తను పడుతున్న వ్యాధన ఆ వ్యాధిని గమనించి అతనిలో కొన్ని ఆలోచనలు లోపల నుంచి పెళ్ళుపుకి వస్తున్నాయి. ఏమిటంటే ఇక్కడ నేను ఆకలితో మాడిపోతున్నాను, నా తండ్రి ఇంట్లో అనేకులకు అన్నము సమృద్ధిగా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ యాతన పడుతున్నాను కానీ నా తండ్రి దగ్గర మాత్రం సమృద్ధిగా అనేకులకు భోజనం దొరుకుతుంది. అంతవరకే కాదండి, అతను చాలా చాలా ఆలోచనలు అతనికి వస్తుంది. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారునని అనిపించుకున్నటకు యోగ్యులను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనుగా పెట్టుకునమని అతనితో చెప్పుదు అనుకోనేను. దేవునికి స్తోత్రం. అనుకున్నాడు ఒక ఆలోచన ఏమిటంటే, నా తండ్రి దగ్గర అనేకులకు భోజనం దొరుకుతుంది, చాలామంది కూలివాళ్ళు ఉన్నారు, అయితే నేను మాత్రం ఇక్కడ చాలా యాతన పడుతున్నాను, ఆస్తి అంతా పోగొట్టుకున్నాను, జీవితంలోకి నెమ్మది లేదు. అయితే నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీ కుమారుడిగా నన్ను స్వీకరించమని అడిగే ధైర్యం నా దగ్గర లేదు, కానీ ప్రభువా నీ కూలి వాండ్రో ఒకటిగా నన్ను చేర్చుకోమని నేను అంటాను. అప్పుడు నా తండ్రి కొన్ని చివాట్లు పెట్టొచ్చు నన్ను, ఎరా బుద్ధి ఉందా నీకు, సిగ్గు లేదా మరలా నా ఇంటికి రావడానికి, ఏ ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు అని నా తండ్రి నన్ను తిడతారు. అయినా నేను రోసపడను, ఇంకా ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుక్కుంటాను. సరే కాళ్ళు పట్టుకున్న తర్వాత కూడా ఆయన నన్ను ఏం చేస్తాడంటే కాళ్ళతో ఈసుని వేస్తాడు. అంతటితో నేను కోపడి వెళ్ళను మరలా, ఎందుకంటే నేను ఒకసారి పందులు తొట్టి దగ్గరికి వెళ్ళొచ్చాను. అయినా రెండు మూడు రోజులు ఆయన తలుపు తీగిపోయినా రెండు మూడు రోజులు తలుపు దగ్గరికి కాసుకొని ఉంటాను. మూడు నాలుగు రోజులు అయిన తర్వాత కూడా నా తండ్రి జాలిపడడం అంటారా, నా దగ్గర పడి ఏదో పొలంలో కలుపు తీసుకొని బ్రతకరా అని చెబుతారు అని ఊహించుకొని బుద్ధి వచ్చి అక్కడికే వెళ్ళాడట తండ్రి దగ్గరకు. దేవునికి స్తోత్రం. నా మాట్లాడదు, ఇతను ఊహలు ఎలా ఉన్నాయి చెప్పండి. నేను కూలివాండర్లో ఒకడిగానైనా ఉంటాను అనుకున్నాడంటే ఆయనను ముందు ఖచ్చితంగా తన తండ్రి తిరస్కరిస్తారనే ఊహలు అతను ఉన్నాయి. అతను కొన్ని చివాట్లు పెట్టొచ్చు, చే దుర్మార్గుడా నీ మొక్కు నాకు చూపించొద్దు అని నా తండ్రి తిట్టినా ఆయన నా తండ్రి గనుక అతనికి నేను విరోధంగా పాపం చేశాను గనుక అర్థమవుతుంది, అతను ఆయనకు నేను విరోధముగా. ఇతను ఊహలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏమిటి ఆ ఊహలంటే, నా తండ్రి నన్ను చివాట్లు పెడతారు, నన్ను స్వీకరించరు, నన్ను బయట గెంటేయచ్చు, అయినా నేను ఆయన మొత్తలు విడిచిపెట్టను, ఎందుకంటే నేను నా తండ్రికి విరోధముగా పాపం చేశాను కనుక. ఏమిటయ్యా అతను ఎందుకు పోయాడు ఇంట్లో నుంచి అంటే, బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి వద్దకు వెళ్ళుటకు మనసు కలిగిందట. అంటే అంతకుముందు దేనికి వెళ్ళాడు అతడు? డబ్బు లేక కాదు, ప్రేమ లేక కాదు, మంచి ప్రదేశం లేక కాదు, కానీ
ఎందుకు వెళ్ళారు చెప్పండి? బుద్ధి తెలియక పిల్లల ఇంట్లో నుంచి ఎందుకు వెళ్తున్నారు ఈరోజు చెప్పారంటే? ఏ కొరనేలో పిల్లలు చాలామంది బయటికి వెళ్ళి అక్కడక్కడ పార్కులు అమ్మ తిరుగుతున్నారు ఎందుకో? నీకు తెలుసుగా వాళ్ళ గురించి. ఎందుకు వెళ్తున్నారు? పార్కులు అమ్మట వస్తుంటారు కదా చాలామంది. బుద్ధి ఉండే బుద్ధి లేక చెప్పారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తగ్గింపోనండి పిల్లలకి? సార్ సార్ కప్పులు కడుగుతాను సార్ సార్ సార్. ఏయ్ ఏయ్ లే నువ్వు కొత్తవాడు మా తెలియదు సార్ సార్ కప్పులు ఒక లే నువ్వు పగల కొడతావు చేత కాదు సార్ సార్ ప్లేట్లను కడుగుతాను సార్ ప్లేట్లు ఏ అది కూడా చేత కాదు. అట్లా వంట గదిలో ఆ మురికి కుళ్ళు ఉంటుంది కాలువలో దానిని తీసేస్తాను సార్ అన్నం పెట్టండి సార్ అంత తగ్గింపునే. ఈ పని ఏందో అమ్మా నాన్న దగ్గర చేసుకుంటే ఎంత గౌరవం అయ్యగారు. వాడి దగ్గర పందులు కాశాడు అక్కడ గొర్రెలు కాయమంటే కాయ అర్థమవుతుంది. వాళ్ళ దగ్గర అన్నం లేకుండా పనిచేశాడు, ఇక్కడ పంచి పదార్థాలు పెట్టినా పనిచేయలేదు. ఏమి లేదు ఇతనికి? ఏ కొరనేలో చెప్పవా? ఏమి లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేకనే తల్లిదండ్రులకు విరోధముగా అనేకులు పాపం చేసి ఈ రోజున లోకంలో ఇటుపెట్టి లోకంలోనే కలిసిపోతున్నటువంటి వారు ఉన్నారు. అదే టైపులో తండ్రికి కూడా, సృష్టికర్త అయిన తండ్రికి కూడా విరోధంగా పాపం చేస్తున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. ఉన్నారా లేదా? అయితే ఈయనకు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఇతను ఊహలు ఎలా ఉంది అంటే, నేను బుద్ధి లేని పనులు చేశాను కనుక నా తండ్రి నన్ను అసహించుకుంటారు, నన్ను ఏదైనా కొట్టచ్చు తిట్టచ్చు, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పొచ్చు, అయినా నేను నా తండ్రి మొత్తం నేను విడిచిపెట్టను అనే ఊహలతో తన తండ్రి దగ్గరికి వచ్చాడట. వస్తే ఆ తండ్రి ప్రశాంతంగా బయట కూర్చొని చూస్తున్నాడు ఆ కుమారుని. లై ఆ దూరంగా వచ్చే వస్తున్నటువంటి వాడు ఎవడరా అని అడిగాడట తన పనివాణ్ణి. అయ్యా అతడు నీ చిన్న కుమారుడు, దేవునికి స్తోత్రం. చిన్న కుమారుడా, ఏమిటిరా అంత అంత అయిపోయాడంటే గడ్డం ఏంటిరా వాడికి, అంత చిన్నగా వీక్ అయిపోయాడేంటిరా, ఎందుకు అట్లా అయిపోయాడు? అయ్యా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాడు కనుక తన ఆస్తి అంతా గడ్డపరుచుకున్నాడు. ఏమీ లేదు అతని దగ్గర ఇల్లు. పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏమో ఊహిస్తున్నారంటే, ఇప్పుడు వస్తున్నాడురా వీడికి బాగా మూడిందిరా, చిన్నోడికి బాగా మూడిందిరా, ఈసారి బాగానే అయిందిరా అనుకుంటున్నారు. ఎవరు? పక్కన ఉన్నటువంటి వారు, ఇంట్లో ఉన్నటువంటి వారు. వాళ్ళ అన్న కూడా ఒక ఊహ ఉంది, వాడు రావాలి, నా నాన్న చెప్పు తీసుకొని చెప్పునే కొట్టాలి, అన్ని నేను కూడా కొడతానండి, చెప్పు తీసుకొని కొట్టాలి. వాడు తప్పిపోయినటువంటి వాడిని ఏం చేయాలి? అట్లా చేయాలి. అండి అందరూ ఊహలలో ఉన్నాయి. నేను గుర్తుపెట్టాడు, అరే మన చిన్న కుమారుడే కదా. అవును చిన్న కుమారుడు. అమ్మో ఈయన కోపం వచ్చిద్దేమో, ఈటి తెమ్మంటాడేమో, వాడు నా ముఖం చూపించద్దు వాడికి, వాడు నరికేస్తాను చంపేస్తాను అంటాడేమో అనుకుంటున్నాడు. ముసలయ్యా ఓపిక లేని స్థితిలో కూడా లేచి తన కుమారుడికి ఎదురు పరిగెత్తుతున్నాడట. పరిగెత్తి ఆ పరిగెత్తున్నప్పుడే వాడి వారి వాడి ముఖంలో చిరుసెమట్లు వచ్చేసి, ఇప్పుడు నన్ను ఏదైనా అంటాడేమో, గబక్కన మాట అంటాడేమో, ఒక దెబ్బ చంపకు పెట్టి పెళ్ళున సరితను సరిసినా పర్వాలేదు, నా తండ్రి కనుక నన్ను ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు, ఆయన తిట్టినా పర్వాలేదు, ఇప్పుడు ఎంత వినయం ఎంత విధేయత వచ్చిందండి ఇతను. ఏదో మార్పు జరిగింది. ఏం పొందాడంటే మారు ఏం మనసు వచ్చిందండి. అంతకుముందు ఏం అనక తోలికే పారిపోయాడు, ఇప్పుడు ఏదైనా అన్నా నా తండ్రి కనుక నన్ను ఒక దెబ్బ కొట్టచ్చు, నన్ను ఏదైనా అన్నివ్వండి, ఎలాంటి అవమానమని భరిస్తాను, కానీ ఆయన కుమారుడిగా ఉండడానికి నా దగ్గర యోగ్యత లేదు, ఆయన దాసునిగా బ్రతుకుతానని నిర్ణయించుకొని వచ్చాడు. అయితే అతను ఊహించింది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. అతను దగ్గరికి వెళ్ళి మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకున్నాడట. అబ్బా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మెడ మీద ఎప్పుడు పడిపోతావు మనం చెప్పండి? నాలెడ్జ్ని పుట్టి ఎప్పుడైనా మీ నాన్న మీ మెడ మీద పడి ముద్దు పెట్టారా? ఎప్పుడైనా మెడ మీద పడి ముద్దు పెట్టినట్టు చూసారా? పెట్టలేదు, ఎందుకంటే అలా ప్రేమించలేదు. ఆ ప్రేమ వేరు, ఆయన ఉన్న ఆ ఉన్నతమైనటువంటి ఆలోచన ప్రేమ అది అంతులేనిటువంటిది. దేవునికి స్తోత్రం. ఆ ముద్దు పెడుతుంటేనే ఇతనే ఉంటాడంటే, తండ్రి నేను నీకును పరలోకానికి కూడా విరోధంగా పాపం
చేశాను. దయచేసి నన్ను నీ కుమారుడిగా స్వీకరించకపోయినా నీ దాసునిగా స్వీకరించని అడుగుతున్నాడు అని ముందు పెడుతూనే ఉన్నాడు. ఇది స్టార్ట్ చేశాడు తన ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఏమిటి ప్రార్థన అంటే, ఏ కుమారుణ్ణేగా, నీకే పుట్టానుగా, నన్ను క్షమించలేవా, తెచ్చుకోలేవా అని అంటలేదండి. ఏమంటున్నాడు చెప్పండి. తండ్రి, నీకు విరోధంగా నేను పాపం చేసి పరలోకానికి కూడా విరోధంగా పాపం చేసి నన్ను మీరు దయచేసి నీ కూలివాడు ఒకటిగా చేర్చుకున్నాను. దేవుని దగ్గర ఈ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. నువ్వు దేవుడు అయితే, నువ్వు దేవుడు అయితే సిలువులో నుంచి దిగొచ్చుగా, నన్ను కూడా దించొచ్చుగా. ఇటువంటి ఏం ప్రార్థనలు అండి ఈ ప్రార్థనలు. సిలువకి ఎక్కించిన దేవుడి నీ ఎడపక్కన ఉన్నటువంటి వాడిని యేసు ప్రభువా, వాడి పాపములు వానిని సిలువు మీదకు ఎక్కించింది. పాపులైనటువంటి మనిషి కొరకు ఆయన సిలువు మీదకి ఎక్కవలసి వచ్చింది. ఈ కుడి ప్రక్కన ఉన్నటువంటి వాడు దాన్ని గ్రహించి వాడిని గద్దించడట్లే. ఈ స్థితిలో ఉండి కూడా దేవునికి నువ్వు భయపడవా? ఏ స్థితిలో ఉంది? మరణానికి సమీపించి కూడా దేవునికి భయపడవా? పక్కల చెడిపోయి కూడా దేవునికి భయపడి మందు తాగకుండా ఉండలేవా? ఏమండి, ఈ స్థితిలో ఉండి కూడా సిగరెట్లు మానలేవా? ఈ స్థితిలో చావు చావు నీకు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా సినిమాలంటే అంత ప్రేమ నీకు విడిచిపెట్టలేవా? ఎప్పుడైనా ఆలోచించారు ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉండి కూడా దేవునికి నీవు భయపడవా? ఈ ప్రశ్న మీరు ఎంతమంది వేసుకుంటున్నారు నాకు తెలియదండి. మీరు ఒకసారి ఆలోచించండి, ఏది నిన్ను బ్రతికిస్తుంది, ఏది నిన్ను కరుణిస్తుంది? ఆ పక్కన ఉన్నటువంటి వాడు, కుడి పక్కన ఉన్నటువంటి వాడు గద్దిస్తున్నాడు. మనము చేసిన దానికి ఇది మనం శిక్ష అనుభవించుట స్వభావమే. ఈ మహానుభావుడు ఎందుకు ఇంత శిక్ష అనుభవిస్తున్నారు? ఎందుకు ఆయన సిలువలో వేలాడుచున్నారు? నీ కొరకు, నా కొరకే కదా అని వాడిని గద్దించి, ప్రభువా ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నవా? దేవునికి స్తోత్రం. ఎంతనే ప్రభు ఏమంటారంటే, నాతో కూడా పరదేశంలో నేడుంటాం. దేవునికి స్తోత్రం. అంటే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానండి, దేవుడు ఎంత పాపినైనా క్షమించగలడు, కానీ పశ్చాత్తాపము రావాలి. ఏం రావాలి? పశ్చాత్తాపము రావాలి. తను చేసింది పాపం అనే సంగతి గ్రహింపుకు రావాలి. ఒకని నడత వాని ఎదుటి సరైనదిగా కనిపించును, కానీ అది తుదకు నాశనమునకు దారితీస్తుంది. నా ముఖాన మచ్చున్నటువంటి సంగతి నాకు తెలీదు, నీకు కనిపిస్తుంది. దాన్ని ఎవడైనా గ్రహించి, అయ్యో నా ముఖాన మచ్చుందే, దాన్ని తుడిపోయి తండ్రి అంటే అప్పుడు ఆయన తుడిపేస్తారు. దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమవుతుందండి. తండ్రి, నేను నీకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడు అగుటకు నేను యోగ్యుడును కాదు. ఈ మాటలు జరుగుతుంటేనే లై స్థానానికి నీళ్ళు పెట్టండి. తండ్రి, నేను నీ బిడ్డగా ఉండటకు యోగ్యుడును అని అనుకోని నేను ఇక్కడికి రాలేదు. నీ పొలంలో నాకు కష్ట పనిపిస్తే పని చేస్తాను. లై ప్రశిష్టమైన వస్త్రాలు దాన్ని. ఈ మాటలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ నుంచి ఏదోదో ఇతనికి సిద్ధపడుతూనే ఉంది. అయ్యా క్షమించానని చెప్పండి తండ్రి, పనివాడిగా చేర్చుకుంటానని చెప్పండి నాయన. అయ్యి ఉంగరం గుర్తిస్తాను. ఏంటయ్యా ఇంకా మాట మాట్లాడలేదు, చెప్పులు తెస్తుందండి. ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలు చెప్పండి. గుండెలు బ్రద్దలవుతున్నాయని ప్రేమకి. దేవునికి స్తోత్రం. నేనేదో కొడతాడనుకున్నాను, నేనేదో తిడతాడనుకున్నాను, నన్ను కించపరుస్తాడేమో ఇంతమందిలో, నా పరువు తీసినట్టు మాట్లాడతాడు అనుకున్నాను, కానీ పాపినైన నన్ను ఇంతమంది మధ్యలో ఆయన నాకు స్నానం చేయించి, వస్త్రాలు వేయించి, నా చేతికి ఉంగరం తొడిగించి, బట్టలేసి, చక్కటి చెప్పులేసి, కుర్చీ వేసి కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. పెళ్ళి కొడుకు ఎవడాడేంటి చెప్పరేంటండి? ఊళ్ళో ఊరు వాళ్ళందరూ చూసి వెళ్తున్నారు. అదే ఏమిరా నువ్వు ఎందుకు వెళ్ళావురా? బుద్ధి లేక వెళ్ళానా అంటే ఎందుకు వెళ్ళావురా మీ నాన్న ఇడిచిపెట్టి? అయ్యో ఎంత చిక్కుపోయావురా, ఎంత బక్కోడు అయిపోయారా, కళ్ళమ్మటి నీళ్ళే, కళ్ళమ్మటి నీళ్ళే, కళ్ళమ్మటి నీళ్ళే. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి వీరికి?
నలిగిన హృదయం అది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు గర్వం, ఇప్పుడు అతనిలో కనిపించడం లేదు. ఒకప్పుడున్న అహంకారమైన మనసు అతను లేదు. ఒక మనస్సు మారినటువంటి వాని పరిస్థితి చాలా తగ్గింపు, వాని మార్పు అన్ని క్రియలలో, మాటల్లో, తన జీవితంలో చాలా మార్పు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాని కూర్చోటం చూసి, వాని కళ్ళలో నీళ్లు చూసి తన తండ్రికి ఎంత సంతోషం వేసిందో. అప్పుడు అతడు చేసిన పాపం ఆయనకు జ్ఞాపకం రాలేదో. చప్పట్లు కొట్టాలి ఒకసారి. దేవునికి స్తోత్రం. అతడు అంతకు ముందు చేసిన పాపము, ఎంత ఘోరమైన పాపమో, తన తండ్రికి జ్ఞాపకం రాలేదు. ఇప్పుడున్న ప్రజెంట్, ఇప్పుడున్న వినయం, ఇప్పుడున్న భక్తి, ఇప్పుడున్నటువంటి భయము, ఇప్పుడున్న పశ్చాత్తాపాన్ని చూసి ఆ తండ్రి హృదయం ఉప్పొంగిపోయి ఒక మాట అంటున్నాడు, లే మందలోనికి వెళ్ళి ఒక కొవ్విన దూడను తీసుకురండి, నేను సంతోషించినట్లు నా కుమారుడితో ఆ దాన్ని వధించండి, చక్కటి విందును తయారు చేయండి. అన్నం తీసుకుని వచ్చి ఆ టేబుల్ మీద పెడితే కళ్ళలో నీళ్లు కలుపుకొని తింటున్నాడు భోజనాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళలో నీళ్లు కలుపుకొని, ఎందుకో తెలుసా, అతని జీవితంలో ఏం జ్ఞాపకం వస్తుందంటే తన తండ్రిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిన తర్వాత అతను పడిన కష్టం, ఆ పందులు గాసిన విధానం, ఆ పందులు తొట్టిలో ఉన్నటువంటి పొట్టును తినడానికి వెళ్ళినప్పుడు అతన్ని వారు ఏ రీతిగా హింసించారో, హేళన చేశారో, అది జ్ఞాపకం వస్తుంటే శ్రేష్టమైన ఆహారం తన తండ్రితో కలిసి తింటుంటే ఆ తండ్రి ప్రేమ కథడు దాసుడైపోయాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీరు గమనించండి. హల్లెలూయా. ఆ తండ్రి ప్రేమ కథడు దాసుడైపోయాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీరు గమనించండి. నేను రాత్రి మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఎంత పాపమైనా మనం చేయొచ్చు, అయితే మారు మనసు పొందిన తరువాత ఇక ఆ పాపాన్ని ఎప్పుడు త్రవ్వకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు. గతించిన పాపాన్ని, ఎంత ఘోరమైన పాపమైన సిలువలో యేసుక్రీస్తు కొట్టివేసి ప్రస్తుతము నీ నడకను, నీ యొక్క జీవితాన్ని పరిశీలన చేసి నీకు ప్రశస్తమైన వస్త్రాలు లేదు ఉంగరము అధికారాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. నా మాట్లాడుతున్నాయి కదండి. దేవునికి స్తోత్రం. అయితే మన జీవితంలో దేవుడు చూపిన ప్రేమ జ్ఞాపకం రావద్దంటారా? ప్రతిక్షణం రావాలా వద్దా? మారు మనసు అంటే అదే. దేవునికి స్తోత్రం. అయితే ఇంట్లో ఇంకొకటి జరిగింది, దాన్ని నేను చెప్పి ముగిస్తాను. ఇది ఇంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఇల్లు కదా, ఇది కుటుంబం కదా, కుటుంబం గురించి చెబుతున్నాను. దేవుని కుటుంబం అది. ఆ ఇంట్లో ఇంకొకడు ఉన్నాడు, మీకు గుర్తుందా? ఫస్ట్ ఎంతమంది పిల్లలు అని చెప్పాను నేను? ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పాను. అతడు పొలములో ఉన్నాడట. ఎక్కడ ఉన్నాడండి? పొలంలో ఉన్నాడా, పొలిమేరలో ఉన్నాడా? పొలంలో ఉన్నాడా, పట్టణాల్లో ఉన్నాడా? పొలంలో ఉన్నటువంటి వాడు దేనికి సాదృశ్యం అంటే, ఏదేను తోటను నువ్వు సేద్యపరిచి దాన్ని పండించమని చెప్పాడు ఆదాముకి. అంటే ఇప్పుడు ఏదే ఆదాము ఎక్కడున్నాడు? పొలములో ఉన్నాడు కదా. దేవుని స్తోత్రం. పొలము అనేటువంటిది దేవుని సంఘం. ఏమిటది? దేవుని ఇల్లు, దేవుని సంఘానికి సాదృశ్యం. కంచె కలిగిన తోట అంటారు, అది కదా అర్థమవుతుంది. కంచె కలిగిన తోట పొలం అన్నా, అది దేవుని సన్నిధికి సాదృశ్యం. అందులోనే పనిచేస్తున్నాడు ఫస్ట్ నుండి ఒకడు. దేవునికి స్తోత్రం. మొదటి నుండి అతడు పొలములో నుండి ఇంటికి వచ్చాడట. ఇంట్లో ఏదో నాదాలు లేదు సంగీతం వినిపిస్తుంది అతనికి. అడిగాడు, ఏంటంటే మా ఇంట్లో సంగీతాలు వినిపిస్తున్నాయి అని అడిగాడు. సావు సంగీతం వేరు, సంతోష సంగీతాలు వేరు, రెండు వేరు, వ్యత్యాసం ఉండాలని ఉండదండి. సావుకను సంతోషానికి రెండు తేడా ఉంటుందా? సంగీతంలో ఉండాలా ఉండద్దా? కొంతమందికి ఆ తేడాలు తెలియదు. సావు సంగీతం ఏదో సంతోష సంగీతం ఏదో తెలియదు. ఒకసారి మేము కుటుంబ ప్రార్థన పెట్టాం. అలాంటి చెట్ల బేదరాన్ని అందరం తీసుకుని వెళ్ళాను. కుటుంబ ప్రార్థన నాలుగు పది మంది ఉండాలి కదండి, వెళ్ళాం. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు చాలా కాలం తర్వాత దేవుని మహాకృపను బట్టి ఒక అబ్బాయి పుట్టాడు. వాళ్ళకి పుట్టి సంవత్సరం అయింది. అదేంటి, ఏం ప్రార్థన అంటే, అది బర్త్డే, పుట్టినరోజు ప్రార్థన పెట్టారు. వర్ధంతి కాదండి ఇది, పుట్టినరోజు ప్రార్థన. పుట్టినరోజు ప్రార్థనకి వెళ్తే సరే ప్రార్థన చేసి నేను మైక్ ఇచ్చాను. ఒక ఆమె అతనే చెప్పింది, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, తల్లి జాడ పిల్లకు లేక
పిల్ల జాడ తల్లికి లేక వాళ్ళ ముఖం ఎంత అయిపోయింది. నేను చూస్తానే ఉన్నాను, మధ్యలో పాట ఆపకూడదు. సరే అమ్మ, ఏమంటే పోయిందిలే, నీకు పాడే వాళ్ళని తెలుసుకొని పాడతారనుకున్నాను. ఇంకొకటి ఇచ్చాడు, తల్లిని బిడ్డను ఏరు చేయు మరణం, అదే అదే మరణ దినం. చివరిలో సోన్ రాజు గారికి ఇచ్చాం. ఇల్లు ఇది పాట పాడితే ఆయన అనుకున్నాడు, ఇది ఆ కూడికి అనుకున్నాడు ఆయన. మూడు నాళ్ల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగలాంటి జీవితము ఏనాడు సమసిపోవును ఎరుగం. నాకు జీవితంలో మా చర్చికి రారిల్లు నన్ను పొరపాటును పిలవనే ఈ బృందం అటు తయారైపోయింది. ఏమండి, ఏ సందర్భంలో ఏ పాట పాడాలో తెలియదు కదా వీరికి, ఈ బృందానికి. తిండి మాత్రం క్రమంగా ఏమండి చక్కగా, ఏది ఎక్కువైనా తక్కువైనా కుదరకుండా. అప్పట్లో ఉన్న బృందం లేదు, అర్థమవుతుందండి. ఒరి బాబు, ఈ సందర్భం ఉండాలి కదండి, ఈ సంగీతానికైనా సందర్భం ఉండాలా లేదా? ఒక్కొక్క అమ్మ ఇక చూడండి, దయచేసి మీరు ఈ సంగీతం అర్థం తెలియనిచ్చి వాడు కాదు కానీ పెద్ద కుమారుడు, ఏమిటి మా ఇంట్లో సంగీత ధ్వని, ఏం జరుగుతుంది అని అడిగాడట. నీకు తెలీదా, మీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడని, తప్పిపోయి దొరికాడని నీ తండ్రి ఎందు చేస్తున్నాడయ్యా అని చెప్పాడు. మా తమ్ముడు వచ్చాడా, ఏది మావాడు వచ్చాడా అని అనాలని వద్దండి. ఎందుకంటే ఇంక అతనికంటే చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఆ ఇంట్లో ఉన్నట్లు బైబిల్లో లేదు, ఇద్దరే ఇద్దరు ఉన్నారు. తమ్ముడు వచ్చాడా, ఎందు చేస్తున్నాడా? తన కుమారుడు పెద్ద కుమారుడు ఆ వార్త విని లోపలకెళ్ళుటకు అతడు ఇష్టపడుక వెలుపుటనే ఉన్నాడు. ఇప్పుడు లోపలికి ఎవడెళ్ళాడు? పాపం చేసి పశ్చాత్తాపడినటువంటి వాడు లోనికి వెళ్ళాడు. తండ్రి దగ్గరే ఉంటూ తండ్రిని కనిపెట్టుకున్నటువంటి వాడు వెలుపులే మిగిలిపోయాడు. ఇప్పుడు నీ వెలుపులకి నెట్టేసింది ఎవరో మీరు చెప్పాలి, ఎక్కడున్నాడు ఆయన? అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళమల్లకపోయాను, వెలుపుతున్నాడు. ఇప్పుడు లోపల ఎందుకు జరుగుతుంది? లోపల అందరూ భోజనం చేస్తున్నారు, పనికిరానటువంటి వారు ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి సంతోషంగా భోజనాన్ని తిని ఆహ్లాదకరంగా ఉన్నారు. లోపల ఒకడు తన ఇంటి పెద్ద కుమారుడు మాత్రం వెలుపులే మిగిలిపోయాడు. ఎవరు వాళ్ళ నాన్నకి ఏంటేశాడా, నా చిన్న కొడుకు వచ్చాడు నువ్వు అవసరం లేదన్నాడా? ఎవరు తనని వెలుపులు ఉంచారు చెప్పండి మీరు ఒకసారి, చెప్పరంటమ్మా ఎవరు తనని వెలుపులు ఉంచారు? మీరు మీకు ఒకటి తెలుసు, మీకు ఒక లోకుగా ఉన్నాడు కదా సైతాన్ అన్నయ్యా. ఎవడన్నయ్యా? నేనంటాను ఇక్కడ సైతాన్ కూడా కాదండి, తన అసూయ, తనలో ఉన్నటువంటి అసూయ తనను వెలుపు చూస్తుంది. వాడు లోనికి రాలేడు, అర్థమవుతుంది. సంతోషించవలసినటువంటి వాడు, ఏ వాడు తగ్గించుకున్నప్పా, అరే తమ్ముడు ఎప్పుడొచ్చావన్నయ్య, ఎప్పుడొచ్చావురా, ఇంతకై పనిచేసావు అంటే ఆ తమ్ముడు ఏం చేసేవాడంటే నిర్దాక్షిణ్యంగా తన కాళ్ళ మీద పడి, అన్నయ్య నానే కాదురా నువ్వు కూడా నన్ను క్షమించాలి, ఇచ్చారా పోతే పోయిందిలే తెలుసు తెలియజేశాను. ఇన్ని రోజులు నా చూడలేడని ఎంత బాధపడ్డా తెలిసినా, తెలుసురా నీకు, ఒక్కడనే శేనికి వెళ్లాల్సి వస్తుంది, ఒక్కడనే తిప్పలు పడాల్సి వస్తుంది, నువ్వు నాకు తోడుగా ఉన్నావురా అని అనాలి కదండి తమ్ముడు అన్నయ్య నెచ్చుకుంటాడు. ఇప్పుడు ఇల్లు ఏమొచ్చింది చెప్పండి, సంఘంలో ఏమి రాకూడదు, అసూయ అంటే ఏమొచ్చింది వాడికి, ఏమొచ్చిందండి? అసూయ పరుడికి నెక్స్ట్ తన నెక్స్ట్ అదేంటి సహోదరుడు ఎవడు? అసూయ పరుడికి కదిలిస్తే ఏమొస్తుంది? కోపం వచ్చినటువంటి వానికి ఏం జరుగుతుందో చెప్పండి, ఏం జరిగిందండి కోపం వస్తే ఏం జరిగింది చెబుతానండి. ఒక అబ్బాయి చెరుకు కొట్టడానికి వెళ్ళాడు, చెరుకు కొట్టడానికి వెళ్ళాడు, అక్క కూతుర్నే చేసుకున్నాడు, చాలా మంచి అమ్మ. ఏయ్ మంచినీళ్ళు లేవా అన్నాడు. మంచినీళ్ళు లేవయ్యా, ఇంకా తేలేదు, దూరం వెళ్ళారు, ఆ కాలువ దగ్గరికి ముంచుకోవడానికి వెళ్ళారు, ముంచు రావడానికి బిందా, నేను కర్రలు వచ్చిన తర్వాత ఇస్తాను. మళ్ళీ కొంచెం అయిన తర్వాత కొద్ది కొంచెం మును పక్క కొంచెం ముందుకెళ్ళిన తర్వాత, ఏ మంచినీళ్ళు అంచేపడిగా మంచినీళ్ళు అయ్యి తెస్తాను లాగా ఇప్పుడే వచ్చా ఇస్తాను అన్నమాట. ఈ తన్నేవాడు కొడవలు తిప్పి ఇస్తాను. ఈ కొద్దిగా అంత తెగిపోయింది, తీగ తెగిపోయింది.
అక్కడ నిర్దాక్షిణ్యంగా పడి ఆటపోతుకొచ్చినట్టు రక్తం. అమ్మవ వాళ్ళు చూసేసరికే గిలగిల తనుకొని చనిపోయిందండి. కేసు పెట్టారు, శిక్ష పడింది తల్లికి తండ్రికి, ఇతనికి కూడా పడింది శిక్ష. అయితే చర్చి దగ్గరికి వచ్చారు, జైలుకి వెళ్ళే ముందు చర్చి దగ్గరికి వచ్చారు. ప్రార్థన చేసుకుని ఒక జైలుకి వెళ్ళాను, కూర్చోబెట్టాను. అరే అబ్బాయి, నేను అనుకున్నాను అప్పటి వరకు ఈ అమ్మాయిని తప్పు చేసింది ఏమిటి, చంపేసేయడము పాపం, ఈ చచ్చిపోయి తెలిసింది లోపల చేసి ఆడపిల్లలు చేసి పనులు తెలియదు అనుకుని, ఏమరా ఎందుకు చంపేవారా అన్న, నేను తప్పు చేసింది. అమ్మో ఆ మాట ఉండదు, నా భార్య దేవత అన్న, దేవత మరి దేవతన దేవతలాగా అన్నటువంటి వాడిని ఎందుకు చంపేవారా అమ్మాయిని అన్నా. ఒక్క క్షణం నాకు కోపం వచ్చింది, ఇది చేద్దాం అనుకున్నా కత్తి చేసినప్పుడు ఇది అట్లా అన్నానన్న. దెబ్బకు అక్కడ పడి నేను అట్లా చచ్చిపోయేది అనుకోలేదు, శిక్ష పడినందుకు ఏడవట్లేదు. అడు మంచి భార్యను పోగొట్టుకున్నందుకు ఒకసారి మీరు ఆలోచించండి, ఒక్క క్షణం మాత్రం కోపం వారి జీవితాన్ని ఇక లేకుండా చేస్తుంది కదా. ఒక ఆమె ప్రార్థన చేసి దేవుని స్తోత్రం ఏం చేసింది చెప్పండి, అత్యంత కోపం వచ్చి దేవుని మందిరములోనికి వెళ్ళి అత్యంత కోప కారణముగా ఒక ఆమె ఏం చేసింది చెప్పండి, ఎవరమ్మా అన్న, నేను తగ్గుర్తి పెట్టుకున్నారండి దేవుని స్తోత్రం. అత్యంత కోప కారణముగా దైవ సేవకులను చంపేశారు కొంతమంది, భార్యలు చంపుకున్నారు కొంతమంది, కొంతమంది తన సొంత సహోదరుల్ని చంపుకున్నారు, కుటుంబాలను పాడు చేసుకున్నారు. దేని ద్వారా అంటే కోపాన్ని జయించే కారణం ఒకటే నాకు తెలిసింది ఏంటంటే, లోపలికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం. ఇతను కోపం వచ్చి ఎక్కడున్నాడు చెప్పండి, ఎలుపుతున్నాడు అంట. ఏమిటి ఇతను ఎలుపుటికి ఎందుకు వెళ్ళిపోయాడు ఇతడు, ఎన్ని దేని దేనిని బట్టి వెళ్ళాడంటే అసూయ తనలో పనిచేస్తుందన్నమాట. అయితే తన తండ్రి అతను అందరినీ సమానంగా ప్రేమించేవాడు కదండి, దేవునికి స్తోత్రం. ఆయన ఎలుపుటికి వచ్చాడు ఇప్పుడు, దేవునికి స్తోత్రం. చూశారండి, కుమారుడు చిన్న కుమారుడు ఇంట్లోనికి వస్తే అతను ఇంట్లోనే ఉన్నాడు, అతనిని బయటకు తీసుకొని వచ్చినటువంటి వాడు ఎవడో, బదార్పాలు చేసినటువంటి వాడు, పెద్దవాడు వచ్చినాడు. ఇప్పుడు చెప్పాలి మీరు, అతను బయటకు తీసుకుని వచ్చాడు పెద్ద కుమారుడు. ఆయన బయటకు వచ్చి, నాన్న ఎందుకు రాను నువ్వు బయట నిలబడిపోయావు, లోపలికి రా అన్నాడట. అప్పుడు అడుగుతున్నాడు తను వెక్సం తెల్లబోతుందండి, ఏమిటంటే ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు నిన్ను ఎన్నడను మీరలేదే, అయినను నా స్నేహితులతో నేను సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక్క మేకపిల్లను కూడా, చూశారండి ఇవ్వలేదా మేకపిల్లని ఆయన, ఇప్పుడు దుర్మార్గుడా, రోజు తినే మాంసం ఎవడదురా, నేను అంటానమాట రోజు తినే మాంసం ఎవడదండి, ఆ ఇంట్లో మాంసం లేదా, ఎంత ఎలిచేస్తున్నాడు తన తండ్రిని, రోజు తినే మాంసం ఎవడది, మేకపిల్లని ఎవరిది అంటున్నాడే, రోజు కట్టే వస్త్రాలు ఎవడి, రోజు తను అనుభవిస్తున్నటువంటి ఆనందం ఎవడది, తన తండ్రిది కాదా, చెప్పాలి మీరు ఒకసారి దయచేసి. ఇప్పుడు తండ్రి లోపలికి వెళ్ళి బెత్తనాడుతున్నాడు అంటే ఎంతమంది ఉంటారు అక్కడ చుట్టూ, 10 మంది వస్తారా లేదా, జరుగుతుందంటే వచ్చేసారండి ఒక్క ఇది అక్కడ ఉన్నాడంటే పెద్ద, నేను నిన్నే క్షేమిస్తున్నాను కదా, నీ మాటకే నీ ఆజ్ఞలను నేను, ఇది ఒక గర్వం, నేను నీ ఆజ్ఞలను గైకుంటున్నా, గైకొనేటువంటి వాడు నిన్ను వలె నీ పొరుగు వాడిని గైకొన్నాడండి. ఇడు ఏం చెబుతున్నాడు ఇప్పుడు తన తండ్రితో, దంభమా నిజమా, నిజమాబద్ధమా చెప్పరేంటయ్యా, ఇప్పుడు లోపల ఉన్నటువంటి వారు ఎలుపులకు అయిపోయారా లేరా, దయచేసి లోపలికి రండి, లోపలికి రండి, లోనికి రండి, లోనికి రండి. మొదటి వారు అనేకులు, కడపటి వారైతే కడపటి వారు మొదటి వారవుతున్న దినాలు ఇవి. అతను నా మాటలు అర్థమవుతుంది కదా, అతను ఒక మాట, నీవు నాకేమిచ్చావు, నాకెప్పుడు ఒక మేకపిల్లని ఇచ్చావా, ఇదే చాలామంది ప్రార్థన, ఇదండి ప్రార్థన, ఏమి ఇవ్వలేదా, ఏమి ఇవ్వకుండానే బ్రతుకున్నావా, ఏమి ఇవ్వకుండానే ఇక్కడ సజీవుడిగా నిలిచున్నావా, ఆ తండ్రి ఎంత తగ్గింపు, దేవునికి స్తోత్రం. అరే ఇదేంట్లో ఈ మాట అంటున్నావు, నీవు నాతో కలిసి రోజు సంతోషిస్తున్నావు కదా, దేవునికి స్తోత్రం. నావన్నీ నీయా చిన్నవాడియా, ఇప్పుడు ఎవడనుకుంటున్నాడు ఇడు, నాయు కాదు ఆయన వేరు నాది, ఈవిడ ఇద్దరులో ఎవరు మంచోళ్ళు ఇప్పుడు మీరు చెప్పాలి, పాపం చేసి పశ్చాత్తాపడి లోపలికి వచ్చిన వాడు మంచుడా, నేను భక్తుడునని గర్వించి
అతిశయంతో కూడిన భక్తి చేస్తూ వెలుపుటే నిలిచినటువంటి వాడు, తండ్రిని కించపరిచి నువ్వు నాకేమిస్తున్నావని నిందించినటువంటి వాడు, అసూయపడినటువంటి వాడు మంచివాడా? కానీ ఇక్కడ ఇతను ఎక్కడున్నాడు? ఇన్ని రోజులు తండ్రి ఇంటిలోనే ఉన్నాడు. కానీ అతను నేర్చుకున్నది ఏమి చెప్పండి? అతను ఎలా వర్జిల్లాడు? తన జీవితంలో ఏమి సాధించగలిగాడు? మీరు ఒకసారి మీరు గమనించండి. దీనంతటి కారణం ఏమిటంటే, అతను తండ్రి ఇంట్లోనే ఉన్న అతనిలో సరైనటువంటి భయభక్తుడు దంభం నేర్చుకున్నాడంటే. ఆ మాటలు అర్థమవుతుంది. తండ్రి ఇంట్లోనే ఉన్నప్పటికీ తండ్రిని గణపరిచే బుద్ధి వాని దగ్గర, అందరి ముందు చిన్న కుమారుడు తన తండ్రి పాదాలు పట్టుకుని ఏడిస్తే ఇతడేమో తను తిరస్కరించి మాట్లాడు. ఏమిచ్చావయ్యా నాకు? ఎప్పుడిచ్చావయ్యా నువ్వు? నీ ఆస్తిని అంతటి నాశనం చేసిన వాడిని చేర్చుకున్నావే, నాకు ఎప్పుడైనా ఒక మేకపిల్లని ఇచ్చావా? ఇప్పుడు పరువు పోయినా పోలేదా? దయచేసి గమనించండి, మన బ్రతుకలా ఉండొచ్చా? ఎలా మోసపోతున్నావు? నేను లోపలే ఉన్నానని మోసపోతున్నామా? నేను చాలా లోపలే ఉన్నాను, సంఘంలోనే ఉన్నాను మోసపోతున్నామా? వెలుపుకి వెళ్ళినటువంటి వారు లోపలికి వచ్చేసారు. దేవుని స్తోత్రం. వెలుపుకి ఉన్నటువంటి వారు మనం అనుకుంటానే ఉన్నాం, వారు ఎప్పుడో లోపలికి వచ్చి ప్రశస్తమైన వస్త్రాలు ధరించి దేవుని బిడ్డలుగా స్వీకరించి పడుతూనే ఉన్నారు. లోపల ఉన్నామనుకుంటున్నటువంటి వాడు ఎప్పుడో వెలుపులకి వెళ్ళి నిష్ఠూరం అసూయతో బ్రతుకుతూనే ఉన్నారు. దయచేసి లోపల ఉన్నటువంటి బయటకు వచ్చి అసూయపడే అనుభవంలోనికి ఎవడు దిగజారొద్దు. ఆ మాట అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలన్నది దేవుని యొక్క, దేవుడు ఎంత మంచి మాట. అరే నావన్నీ నీవి కదా. దేవునికి స్తోత్రం. నా ఎన్ని ఎవరై చెప్పు? నా ఎన్ని ఇదే అనుకుంటున్నాడు? నీ ఎన్ని నీయే, నీ ఎన్ని నీయే. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నా ఎన్ని నీవి కదా. దేవునికి స్తోత్రం. నా ఎన్ని నీ ఎన్ని నీయే. నాకేది? నా గొర్రె పిల్ల కూడా లేదు, మేక పిల్ల కూడా లేదు. ఈ జీవితంలో ఎప్పుడు బాగుపడడానికి వీలు లేదు. దయచేసి నీ తండ్రి నిన్ను, నీ కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవుడు నిన్ను ఎప్పుడు వెలుపుతుంచాలన్నది దేవుని ఉద్దేశం కాదు అన్న మాటలు అర్థమవుతుంది కదా. వెలుపుటికి వెళ్ళేటువంటి వాడు ఎవడంటే తండ్రి కాదు. ఈ చిన్న కుమారుణ్ణి ఆస్తి ఇచ్చి పంపించినటువంటి వాడు తండ్రా? తనంత తాను వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడు? బుద్ధి లేకనే వెళ్ళాడు. బుద్ధి వచ్చి తిరిగి వచ్చి స్థిరపడిపోయాడు. దేవుని స్తోత్రం. ఈ లోపల నుండి ఏం పోగొట్టుకున్నాడు? ఇది ఆత్మీయ గర్వం. ఇదేంటి? ఏం గర్వం? ఇది ఆధ్యాత్మికమైన గర్వం. ఈ ఆధ్యాత్మికమైన గర్వం అతన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళిందంటే వెలుపుటికి తీసుకుని వెళ్ళిపోయింది. అయితే దేవుని మీద, తండ్రి మీద ఆధారపడినటువంటి వాడిని ఆ తగ్గింపు, ఆ పశ్చాత్తాపం, ఆ మారు మనసు లోపలికి తీసుకొని, మీరు లోపల ఉన్నటువంటి వారైతే మీరు తగ్గించుకొని మంచి ప్రేమ కలిగి మీకంటే చిన్నోళ్ళు ఆశీర్వదించబడుతున్నా సంతోషించండి. ఊరంతా సంతోషించినప్పుడు ఈడికి సంతోషించడానికి ఏమని చెప్పండి? ఊరంతా ఏం చేసుకుంటున్నారు? పండుగ చేసుకుంది. ఈడు మాత్రమే నరకాన్ని చూస్తున్నాడు. కారణం ఏమిటంటే ఇతను ఏముంది? నరకం. అసూయ ఉన్నటువంటి వాడు ఎప్పుడూ పండుగ, వాడి జీవితంలో సమాధానం సంతోషం ఉండే ఉంది. అందరు నవ్వుతుంటుంటే ఎదుగుతుంటాడు. ఏంటంటే నవ్వడో, నవ్వినట్టు యాక్షన్ చేస్తాడండి. అర్థం ఇది ఏముందంటే అసూయ అనమాట. దయచేసి మీలోకి ఏమి రాకూడదు. అసూయ అంటే ఎందుకు వచ్చింది? అసూయ తన తమ్ముడు బాగుపడుతు వలన కదా. అలాంటి ఆలోచన ఎవరిలో, ఈ క్రైస్తవులో రాకూడదు. ప్రేమ కలిగి తప్పిపోయినటువంటి వాడు తప్పిపోయి తిరిగి వస్తే, ఇంట్లో ఉన్నటువంటి వాడు ఆ మర్యాదను కాపాడుకొని ఆ మొదటి స్థానాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ వెళ్తే ఎంత దమ్మితండి. దేవుని స్తోత్రం. మరొకసారి చదువుదాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి వచ్చిందండి. ఏంటండి ఆ తప్పు? ఏంటండి? నీకు మొదటున్న ఆసక్తిని, ప్రేమను విడిచితివని. దేవునికి స్తోత్రం. మొదటెంత ప్రేమ అండి, మొదటెంత ఆసక్తి అండి, మొదటెంత నిష్కపటమైన హృదయం అండి, మొదట ఎంత భక్తి అండి, మొదట ఎంత నీతి అండి. అయితే అదంతా ఏమైందంటే చిన్న చిన్న రోజు రోజుకి ఏమవుతుందంటే దిగజారి పోతుంది. అంటే నేను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీ దీపాలు ఉన్నాయి కొన్ని, మీ కృష్ణాల బుడ్డులు తెలుసా? కృష్ణాల బుడ్డులు తెలుసా? కొన్నిసార్లు బుడ్డు వెలుగుతూనే ఉండింది. అరే దీపం మారిపోయింది చూడరా అనేది మా అమ్మ. ఏంటంటే ఇంట్లో చీకటిగా ఉందండి, చూస్తే దీపం వెలుగుతూనే ఉండింది. ఏమైంది? ఇల్లంతా చీకటిగా ఉంది.
ఏందమ్మా దీప వెలుగుతానే ఉంది ఆ చీకటిగా ఉందంటే, ఓ దీని కరుడు కట్టింది నాన్న, వెళ్ళి ఏల్చో అసలు అందా అనేది, వెళ్ళి ఏల్చో తప్ప అటు కట్టుగానే కుప్పను మన ఇప్పుడు మా ఉంది. మీకున్న అనుభవాలు ఉన్నాయా? ఏం కట్టిందంటారు ఎలుగు? ఏం కట్టింది చెప్పుడు ఉంటమ్మా, ఏం కట్టింది? కొంతమంది బ్రతుకుల్లో ఏం కట్టిందండి? దీపం మారిపోవాలి, దీపం వెలుగుతూనే ఎలుగు మాత్రం ఏం కట్టినట్టు అప్పుడు కరుడు కట్టాలి. కరుడు పోవాలంటే ఏం చేయాలి? దాన్ని పోయి ఆరిపోయాల, పుడితే ఏమైంది? ఆరిపోయి కరుడు ఆరి రాలిపోయింది ఎలుగు. హల్లెలూయ. ఆరిపోతే ఆయన వెలిగిస్తాడు. ఆరిపోతే ఏం చేస్తారు? ఆయన వెలిగిస్తారు. కరుడు పెడితే మనమే దాన్ని శుభ్రంగా చేయాలి. దేవుని స్తోత్రం. లేదు కరుడు కట్టిన హృదయాలు ఏదైనా ఉంటే అది ఒక పదకుమారులాగా దాన్ని ఏం చేయాలి? కొంచెం క్లియర్ చేసుకొని నేను నాలో తట్టుకోలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, కోపం వస్తుంది, అసూయ వస్తుంది, మొదటున్న ఆసక్తి పోయాను పోయింది ప్రభు అని సరి చేసుకుంటే మరలా దీపం ఏమైతే చెప్పండి చక్కగా వెలిగింది. హల్లెలూయ. జీవితాన్ని సరిచేసుకొని ఎవరికి వాడి దేవుని రాకడికి సిద్ధపడడం మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ రాత్రి మీరు నాతో మాట్లాడినందులు క్రైస్తవులు, నా ప్రియమైన తండ్రి, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుడు కంటే మారు మనస్సు పొందినటువంటి ఒక పాపి విషయమై మీరు పరలోకంలోని దూతలతో సంతోషిస్తున్నారని మీరు మాకు మరొకసారి జ్ఞాపకం చేశారు. నేను ఈ పట్టుపోయినటువంటి చిన్న కుమారుడు బుద్ధి లేకుండా ముందు అర్థము కాని పరిస్థితుల్లో తన గమ్యమేమిటో ఎరగక బుద్ధిని కోల్పోయి తిరిగి వెళ్ళిపోయి తన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళి శ్రమపడి తన ఆస్తి అంత పోగొట్టుకొని ఎన్నో తిప్పలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, జీవితము నేర్పించిన, లోకము నేర్పించిన ఆ పాఠములో, జీవితం నేర్పించిన ఆ పాఠములో తన గుణపాఠము నేర్చుకొని బుద్ధి తెచ్చుకొని, అయ్యో లోకం ఎంత మాత్రం స్థిరమైనది కాదు, అది స్థిరమైనటువంటిది కాదు, నా తండ్రి ఇంట్లో అనేకులకు భోజనం దొరుకుతుంది, నా తండ్రి ప్రేమ శ్రేష్టమైనటువంటిది, నా తండ్రి వలె నన్ను ఎవరు ప్రేమించలేరు అని తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చినటువంటి వాడు ఒకవేళ నన్ను గద్దిస్తాడేమో, నన్ను ఏదైనా నాకు బుద్ధి చెబుతాడేమో, తిడతాడేమో, నన్ను ఏదైనా కొడతాడేమో అని అతను ఊహించవచ్చు, కానీ తన తండ్రి అంత కఠినస్థుడు కాదు అని, తన తండ్రి కరుణించేవాడని, తన తండ్రి ప్రేమించేవాడని, ఆయన క్షమించేవాడని, ఆయన కృప చూపించేవాడని వచ్చిన తర్వాతనే తనకు అర్థమైంది. ప్రియులారా, తన తండ్రి కూడా ఎప్పుడూ తన పెద్ద కుమారుడు ఇంత హీన స్థితికి దిగజారుతాడని ఎప్పుడు ఊహించలేదు. ఆయన ఊహించినటువంటిది జరిగింది ఏమిటంటే తన పెద్ద కుమారుడు అసూయతో నిండి ఇదిగో నిత్యమైన దుర్గతికి దిగజారి అతడు లోపల నుండి వెలుపులే నిలిచిపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియులారా, నీవు లోపల ఉన్నావా? ఇదిగో పశ్చాత్తాపడి లోపలికి వచ్చావా? ఆత్మీయ గర్వంతో, అసూయతో వెలుపుతూ నిలిచావా? ఒకవేళ నేను పెద్ద కుమారుడిని అని అనుకోవచ్చు, అయితే చిన్న కుమారుడు పశ్చాత్తాపముతో, తగ్గింపుతో తన లోపలికి వస్తే తన పెద్ద కుమారుడు ఆత్మీయ గర్వంతో, నాకన్ను తెలుసు, నేను దేవుని సేవిస్తున్నటువంటి వాడను, నేను దేవుని ఆజ్ఞలు గైకుంటున్నటువంటి వాడను అని ఒక అబద్ధం తను తను మోసం చేసుకుంటూ దేవుని మీద, తన తండ్రి మీద నిష్ఠను పెడుతూ ఏమిచ్చావు అనేటువంటి ఆలోచనతో అతడు వెలుపుతో నిలిచిపోయినట్లు బైబిల్లో చూస్తున్నాం. ప్రియులారా, వెలుపుతున్నావా? తండ్రికి దగ్గరగా ఉన్నావా? ఒకసారి పరీక్షించుకున్నాం. ప్రభువా, దేవుని వాక్యం చదివిస్తుంది, ఈ స్థితిలో ఉండి నువ్వు దేవునికి భయపడవా? ఈ స్థితిలో ఉండి దేవునికి భయపడవా? నీ జీవితం ఏమిటో నీకు అర్థమవుతుందా? నీ బ్రతికేమిటో నీకు ఒకసారి ముందు అవగాహన ఉందా? ఈ స్థితిలో ఉండి కూడా నువ్వు దేవునికి భయపడవా, దేవునికి భయపడవా అని దేవుని వాక్యం చదివిస్తుండగా, నేను నా బ్రతుకును సరిచేయండి,
నా జీవితాన్ని పరిశుద్ధపరచమని యేసయ్య పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ స్థితిలో ఉండి నువ్వు దేవునికి భయపడవా, దేవునికి భయపడవా. అయ్యో ఎంత బలమైనటువంటి మాట అది. ఎందుకు నువ్వు భయపడకుండా వెలుపు ఉండిపోయావు? ఇప్పుడు భయపడి తగ్గించుకుని లోపలికి వచ్చినటువంటి వాడు ఒకడైతే, ఆత్మీయ గర్వంతో తండ్రిని సైతం తిరస్కరించినటువంటి వాడు ఒకడు లోపల వెలుపుటనే ఉండిపోయి తన జీవితాన్ని కడపడి స్థితికి దిగదార్చుకున్నటువంటి వాడు మరొకడు, ఏ స్థితిలో ఉంటున్నాం మనం? పశ్చాత్తాపడి, నైనా నీ పాదాలు నిన్ను విడిచిపెట్టునయ్యా, నీ కూలివాంటిగా నేను బతుకుతానయ్యా, నీ దాసుడుగా నేను జీవిస్తాను నాయనా, నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా. అంత అన్నం పెడితే అన్ని నీకు కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటే అన్న వస్త్రములు కలవాడునై నీ పాదాల దగ్గర నమ్మకంగా బ్రతుకుతాను ప్రభువా అని ఒకడంటే, ఒకడు నాకు ఏమిచ్చావు, ఇదేనా నాకు ఇచ్చింది, అదేనా నాకు ఇచ్చింది అని ఒకడు నిష్ఠలు పెడుతుంటే ఎవడి నిద్రలో దేవుని కిష్టులు? ఒకసారి మనం పరీక్షించుకుందాం, మన బుద్ధి ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీ బంగారు పాదములకు నొక్కి నేను స్తుతిస్తున్నాను నాయన. ఆకాశ మహాకాశములను, సూర్య చంద్ర నక్షత్రాలను, సముద్రమును, అందరిని సమస్తమును కలుగు చేసిన ప్రియుడా, కనికరా స్వరూపుడానికి స్తోత్రములు అర్పిస్తున్నామయ్యా. మా ప్రియులైన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకుంటున్నాను రాజా. ఈ గ్రామ పెద్దలను, ఈ గ్రామస్తులందరికీ రక్షణ దయచేయండి అయ్యా. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. మరికి రాత్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను కనికరించయ్యా. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ఈ క్షణంలో ఇప్పుడే స్వస్థత మీరు దయచేయండి నాయన. యేసు నామమున వారికి విడుదల కలుగును గాక. తండ్రి, ఇంకా అనేకులకు పశ్చాత్తాపమును, నిజమైన మారు మనసు దయచేయండి నాయన. అయ్యా, ప్రతి బిడ్డను మేలుతో తృప్తిపరచండి. ఎవరిని వట్టిగా పంపించొద్దు నాయన, నిశ్చయముగా మీరు ఆశీర్వదించి పంపించండి. ప్రభువా, మా ముందు ఇంకొక రోజు ఉన్నది నాయన, రేపు రాత్రి కూడా నీకు మహిమార్థమై జరిగించండి యేసయ్యా. ఇంకా ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికమైన అభివృద్ధి పొందడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసము, కూడి ఉన్న మనకును, సకల పరిశుద్ధులకి, ఈ గ్రామస్తులందరికీ ఆయన సన్నిధి సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ప్రభునామములో మీకందరికీ వందనాలు.